హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మనం జనరల్గా వండుకునేది బగారా రైస్ దాన్ని చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో జస్ట్ టూ మినిట్స్లో మీరు బగారా రైస్ ఎట్లా చేసుకోవాలనేది తెలుస్తుంది ఇట్లా మనం వండుకొని బౌల్ పెట్టుకొని అందులో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత అన్నం మసాలాలు ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు షాజీరా ఆకు అవన్నీ కూడా మనం దాంట్లో వేసుకోవాలి అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి తీసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ నార్మల్ సైజు ఆనియన్ ఒకటి ఒక ఏడు ఎనిమిది పచ్చి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక ఆనియన్ కొంచెం రెడీ రెడ్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఇట్లా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆనియన్ నాకు మంచి ఫ్రై అవుతుంది అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి గడ్డ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై కావాలి లేదంటే అన్నం కొంచెం స్మెల్ వస్తుంది అది మంచిగా ఫ్రై అయింది అనుకో బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అవి కొంచెం ఫ్రై ఫ్రై చేసుకున్నాం అనుకో మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే ఓన్లీ వాటర్ బాయిల్ చేసేటప్పుడు అది తొందరగా ఉడకవు కాబట్టి ఆయిల్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం అలా వాటర్ పోసుకోవాలి జనరల్గా మనం ఇంట్లో వండుకుంటాం కాబట్టి ఎన్ని బియ్యానికి ఎన్ని వాటర్ పడతాయి అనేది తెలుస్తుంది జనరల్గా అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి సగం గ్లాస్ వాటర్ పోసుకుంటాము నేను రెండు గ్లాసులు తీసుకుంటున్న బియ్యము అందుకని మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా ఇవి కొంచెం పాత బియ్యము తర్వాత మూత పెట్టుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి ఇట్లా మసిల్లాక మనకు తెలుస్తుంటుంది కదా అవి కూరగాయలు కూడా మొత్తం మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం బియ్యం కడిగిన బియ్యం అందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో తీసి ఒక టూ త్రీ టైమ్స్ కలపాలి లేకపోతే చిన్న చిన్న ఉండలాగా కట్టుతుంది అందుకని మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలపాలి అన్నం కొంచెం అయినాక కలపకూడదు ఇప్పుడు మనకు అన్నం చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్